ಜನಸೇವಕ ಸುದ್ದಿವಾಹಿನಿಯ ಸಮಸ್ತ ವೀಕ್ಷಕರಿಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಶಿವು. ತಾಯ್ಲೂರು ಸುದ್ದಿ ಮೂಡಲ ಬಾಗಿಲು ಮುಳಬಾಗಿಲು. ಸಮಾಜ ಸೇವಕರು, ರಾಜ್ಯ JDS ಪಕ್ಷದ ಕೋರ್ ಕಮಿಟಿ ಸದಸ್ಯರು ಹಾಗೂ 2023 ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆ JDS ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ಅವರು ತಾಲೂಕಿನಾದ್ಯಂತ ಓಂಶಕ್ತಿ ಮಾಲಾಧಾರಿಗಳ ಧಾರ್ಮಿಕ ಪ್ರವಾಸಕ್ಕೆ ಬಸ್ಸಿನ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಕಲ್ಪಿಸಲಾಗುತ್ತಿದ್ದು, ಇಂದು ತಾಲೂಕಿನ ಮೇಲ್ತಾಯ್ಲೂರು, ಕಾದ್ರಿಪುರ, ಮುಳಬಾಗಿಲು ಪಟ್ಟಣ ಹಾಗೂ ವಡ್ಡಳ್ಳಿ, ಪದ್ಮಘಟ್ಟ, ಗುಡುಪಲ್ಲಿ, ಸೀಕೊತ್ತೂರು, ಮಳ್ಳೆಕುಪ್ಪ ಮುಂತಾದ ಗ್ರಾಮಗಳಿಂದ ಭಕ್ತಾದಿಗಳು ಪ್ರವಾಸಕ್ಕೆ ಹೊರಡಲು ಸುಮಾರು 38 ಹೆಚ್ಚಿನ ಬಸ್ಸುಗಳನ್ನು ವ್ಯವಸ್ಥೆ ಕಲ್ಪಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಂಗ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಅಪಾರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಆಗಮಿಸಿದ ಓಂಶಕ್ತಿ ಮಾಲಾಧಾರಿಗಳಿಂದ ಭಜನೆ, ವಾದ್ಯಗೋಷ್ಠಿ, ಡೋಲ ಮೇಳಗಳ ನಡುವೆ ಭವ್ಯ ಸ್ವಾಗತವನ್ನು ಪಡೆದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮಾತನಾಡಿದ ಸಮೃದ್ಧಿ ಮಂಜುನಾಥ್ ಅವರು, ಹವಾಮಾನ ದಿನದಿಂದ ದಿನಕ್ಕೆ ಬಹಳಷ್ಟು ಬದಲಾವಣೆಗಳಾಗುತ್ತಿದ್ದು ಹವಾಮಾನ ವೈಪರೀತ್ಯಗಳು ಉಂಟಾಗುವ ಸಾಧ್ಯತೆಗಳಿವೆ. ಸಮುದ್ರ ಮತ್ತು ನದಿಗಳ ಕಡೆಗೆ ಹೋಗದಂತೆ ಸೂಚಿಸಿದರು ಮತ್ತು ಕರೋನಾದ ರೂಪಾಂತರ ವೈರಸ್ ಮತ್ತೊಮ್ಮೆ ತನ್ನ ಹಾರಾಟವನ್ನು ಆರಂಭಿಸುತ್ತಿದ್ದು ಭಕ್ತಾದಿಗಳು ಮಾಸ್ಕ್ಗಳನ್ನು ಕಡ್ಡಾಯವಾಗಿ ಬಳಸಿ ಪ್ರವಾಸವನ್ನು ಅತ್ಯಂತ ಶುಭಕರ ಮತ್ತು ಲಾಭದಾಯಕವಾಗಿ ಮುಗಿಸಬೇಕೆಂದು ತಿಳಿಸಿದರು. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೊಚ್ಚುಮಲ್ನ ನಿರ್ದೇಶಕರು ಕಾಡೇನಳ್ಳಿ ನಾಗರಾಜ್, MR ಮುರಳಿ, ರಘುಪತಿ ರೆಡ್ಡಿ, ಶ್ಯಾಮೇಗೌಡ, ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ, ಡಾಕ್ಟರ್ ಪ್ರಕಾಶ್, ವಿಶ್ವನಾಥ್ ರೆಡ್ಡಿ ಮುಂತಾದ ತಾಲೂಕಿನ JDS ಪಕ್ಷದ ಪ್ರಮುಖ ಮುಖಂಡರು, ನಾಯಕರು ಹಾಗೂ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಗೂ ಈ ಭಾಗದ ಓಂಶಕ್ತಿ ಮಾಲಾಧಾರಿಗಳು ಭಾಗವಹಿಸಿದರು. మేము బాగుంటే మేము బాగుంటుంది ఆరోగ్యం మీరు ఆరోగ్యం ಆ
చేస్తా మీరంతా పోతున్నారు కదా మన సమృద్ధి మంజునాథ్ తోడ్ని వాళ్ళకి ఆశీర్వాదం అడుక్కొని రండి అందరూ చెప్పండి తాలూకే 400 నుంచి 500 వస్తువులు పంపిస్తా ఉన్నాము మన సమృద్ధి మంజునాథ నేతృత్వంలో ప్రతి ఊరికి వస్తా ఉన్నాయి దేవుణ్ణి దర్శనం చేసుకోరండ ఎవరు ఆడ ఆరోగ్యాలు తీసేసుకోదండ ఎవరన్నా ఏమన్నా హెచ్చు తక్కువైతే కూడా ఆడ ఊరిలో ఇద్దరు ఏమన్నా లెక్కే కాబట్టి ఒట్టుగా రాండి ఒక్కటిగా రాండి ఆ సముద్రంలో ఏమో ఇప్పుడు కళ్ళు ఉన్నాయంట ఇది ఇట్లుంది సైక్లోన్ నుంచి ఆ పక్కడ అరడదు అయినంత ఆరోగ్యంగా సమృద్ధి మంజునాథ్ సమృద్ధి మంజునాథ్ వాళ్ళు ఈడేమన్నా మీరు గెలిపించేస్తే హైయెస్ట్ మెజారిటీలో కుమారస్వామి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యేది కుమారస్వామి వాళ్ళు ముఖ్యమంత్రి అయితేనే 24 గంటల స్త్రీ శక్తి ఏమి ఫోన్ ఇచ్చిండారో ఆ లోన్లంతా మొన్నా చేస్తా మన రైతులకి ఏమి మన 24 స్త్రీ శక్తి అన్ని మొన్నా చేస్తారు దయచేసి మీరు ఆ ఒక ఆశీర్వాదం అడుక్కొని రండి అమ్మోడు ప్రతి ఏడాది కూడా మనమే బస్సు వేస్తాము ఏడాది చేస్తూ ఉంటాము ప్రతి ఏడాది మనమే బస్సు వేస్తాము దయచేసి మీరు బాగుండాలంటే మీరు కొంచెం అందరూ మాస్క్ వేసుకుంటారు మాస్క్ వేసుకుంటారు దయచేసి మాస్క్ లాస్ట్ టైం తెలుసో నేను చూడకపోతే ఈసారి కూడా మీ అంత ఆశీర్వాదం మా తల్లి ఆశీర్వాదం ఆశీర్వాదం తల్లి మీరే నాకు శక్తులు మాట్లాడుకుంటారు మీరే నాకు శక్తులు దయచేసి అంత ఆశీర్వాదం చేయండి ఎవరు వచ్చే మా ఆరాధన పాట దయచేసి సైక్లోన్ స్టార్ట్ అయింది చిన్నైనా కూడా వేరే వాళ్ళు కాంపిటీషన్ పెట్టి మేము మా చేతి పనిచేసుకొని వస్తాం మనం ప్రతి ఏడాది ఏడాది 5 సో మీరు పోయిస్తా ఆరామం పోయిస్తా మీ ఆరోగ్యమే మాట్లాడుతుంది దయచేసి అందరూ మాస్క్ వేసుకుంటారు దయచేసి దగ్గర చేయటం మాస్క్ వేసుకుంటారు
అమ్మను అడుగుతున్నా ఈసారి మా పక్షము మా పక్షము కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలా, కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ ఆశీర్వాదం నాకు కావాల్సి ఉంటుంది. ఎలక్షన్ తెచ్చేసి మీరందరూ శక్తి చేరుకొని నాకు ఆశీర్వాదం చేసి అనుకోండి అంటే మా మాలేసుకుని ఊరు అబద్ధం చెప్పడం శక్తి మీరందరూ ఆశీర్వాదంతో నాకు ఇస్తాను అనుకుంటారు. అందరికి మంచి కానీ మనం క్షేమంగా పోయి లాభకరండి తీసుకోండి. క్షేమంగా పోతారు పన్నూరికి మన తాలూరికి మంచి పుట్టాలి నడుచుకుంటాను అట్లే మంచి అభ్యర్థి సిక్కినారు మనకి. ఇప్పుడు మనం ఎమ్మెల్యే చేసుకుంటాము అభివృద్ధి ఎమ్మెల్యే చేసుకొని కుమారస్వామి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇంకే 24 గంటల చాలా చాలా మన చేస్తాడు. ఇదే కర్ణాటకలో స్త్రీ శక్తి సాలాను ఒకే 24 గంటలు క్లోజ్ చేస్తాడు. దయచేసి మీరు సంప్రదించి మన మీద మంజువాతలు గెలిపించాలి. మనము కుమారస్వామి ముఖ్యమంత్రి శేషకైంది దాని ఇచ్చే దయచేసి లాభంగా క్షేమంగా పోయి లాభంగా రండా, మంచి ఆశీర్వాదం అడుక్కొని రండా. ఈ తాలూకి సమృద్ధి మహిళాతోడికి కుమారస్వామి వాళ్ళకి మంచి అని చెప్పి అందరూ అడుక్కొని రండి. అది తాలూకిన సమస్త తాలూకిన ఎల్ల నమ్మ మేల్మరుత్తూరు భక్తాదికి నమస్కరిస్తని తాయింద్రే. ఇవత్తు రాత్రియింద సైక్లోన్ స్టార్ట్ ಆಗಿದೆ ಮೆಡ್ರಾಸಲ್ಲಿ. ಸೊ ದಯವಿಟ್ಟು ಮುಂಬರುವ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಏನು ಮುಂದೆ ಹೋಗಬೇಕಂತಿದ್ರೆ ಭಕ್ತಾದಿಗಳು ಆಸ್ ಪರ್ ಗೌರ್ಮೆಂಟ್ ರೂಲ್ಸ್ ಪ್ರಕಾರವಾಗಿ ಬಹುಶಃ 1ನೇ ತಾರೀಕಿಂದ ಏನೋ ಬಸ್ ನಿಲ್ಲಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆದಷ್ಟು ಅದು ದರ್ಶನ ನಿಲ್ಲಿಸ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆದಷ್ಟು ಸ್ವಲ್ಪ ಬೇಗ ನೀವೆಲ್ಲ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಯಾಕಂದರೆ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯನೇ ನಮಗೆ ಮುಖ್ಯ ಆಗ್ತದೆ. ಇದು 2ನೇ ದಿನ ಪ್ರವಾಸ, ಮೊನ್ನೆ 55 ಬಸ್, ಇವತ್ತು 32 ಬಸ್ಗಳು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ, ನಾಳೆ ತುಂಬ ಬಸ್ಸುಗಳು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. ಪ್ರತಿದಿನ ನಮ್ಮ JDS ಪಕ್ಷದಿಂದ ಸೊ ನಮ್ಮ ಇಡೀ ನಮ್ಮ ಎಲ್ಲ ನಾಯಕರು ಸೇರಿಕೊಂಡು ಈ ಬಸ್ಗಳನ್ನ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ವಿ. ಸುಮಾರು ಬರೋಬ್ಬರ 500 ಬಸ್ಗಳನ್ನ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ವಿ. ಮೇನ್ ಏನಂತಂದರೆ ನಿಮ್ಮ ಆರೋಗ್ಯವೇ ನಮ್ಮ ಭಾಗ್ಯ ಆಗ್ತದೆ, ಯಾಕಂದರೆ ಕರೋನಾ ಮತ್ತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಮಾಸ್ಕನ್ನು ಧರಿಸಿ ಅಂತರವನ್ನು ಕಾಯ್ದುಕೊಂಡು ನೀವೆಲ್ಲ ಕ್ಷೇಮವಾಗಿ ಹೋಗಿ ಲಾಭವಾಗಿ ಬರಬೇಕಂತ ನಿಮ್ಮಲ್ಲಿ ಕಳಕಳಿಯಾಗಿ ನಾನು ವಿನಂತಿಸ್ಕೊಳ್ತೀನಿ. ಇವತ್ತು ಪತ್ರಿಕಾ ಭವನದಲ್ಲಿ ಅದರ ಅಧ್ಯಕ್ಷರು ಆಹ್ವಾನ ಮಾಡಿದ್ದಾರೆ, ಶಿವಣ್ಣಗೆ ಮತ್ತೆ JDS ಅಧ್ಯಕ್ಷರು, ನಗರಸಭೆ ಅಧ್ಯಕ್ಷರು. ಅದ್ರ ಬಗ್ಗೆ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾ ಅಗ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಶಿವಣ್ಣ ಅವರನ್ನ ಇನ್ವೈಟ್ ಮಾಡಿದಾರಂತ ಹಂಗನ್ಬಿಟ್ಟು ಅಗ್ರ ಅಧ್ಯಕ್ಷರು ಇವ್ರಿಗೆ ಆಹ್ವಾನ ಮಾಡಿದಾರಂತ. ಶಿವಣ್ಣನ ಬ್ರಾಂಡ್ ಏನು, ಶಿವಣ್ಣನ ಬ್ರ್ಯಾಂಡ್ ಏನು ಹೇಳಿ, ಶಿವಣ್ಣನ ವ್ಯಾಲ್ಯೂ ಏನು, ಶಿವಣ್ಣನ ವ್ಯಾಲ್ಯೂ ನೆತ್ಕೊಂಡು ಹೋಗ್ರ ಅದ ಅಗ್ರ ಅಧ್ಯಕ್ಷನ ಕರೆಯೋದು ಅಲ್ವಾ ಅಲ್ವಾ. ಅವರು ವ್ಯಾಲ್ಯೂ ಬೇರೆ ಇದೆ, ಆಲಂಗೂರು ಫ್ಯಾಮಿಲಿ ವ್ಯಾಲ್ಯೂ ಬೇರೆ ಇದೆ, ಅವ್ರ ರೇಂಜ್ ಬೇರೆ ಇದೆ, ಅವ್ರ ರೇಂಜ್ ತಕ್ಕಂಗೆ ಅದು ಬೇರೆ ಥರ ಆಗ್ತದೆ ಆಯ್ತಲ್ವಾ. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು JDS ಪಕ್ಷ ಬಂದ್ಬಿಟ್ಟು ಒಂದು ಇಡೀ ಕುಟುಂಬ, ದೊಡ್ಡ ಕುಟುಂಬ ಇದು ಆಯ್ತಲ್ವಾ. ಯಾರೋ ಒಬ್ಬ ಅಧ್ಯಕ್ಷನ ಕರೀತಾರೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಅದಕ್ಕೆಲ್ಲ ನಾನು ಕಿವಿ ಕೊಟ್ಟು ಮಾತಾಡೋಕ್ಕಾಗೋದಿಲ್ಲ, ಕ್ಷಮೆ ಇರಲಿ. ಅದಲ್ಲ ಅದಕ್ಕೆ ಬೇಕಾದ್ರೆ ನಮ್ಮ ಶಿವಣ್ಣ ಉತ್ತರ ಕೊಟ್ಕೊತಾರೆ. ಸೊ ಯಾಕಂದರೆ ಶಿವಣ್ಣ ಬಂದುಬಿಟ್ಟು ಒಂದು ದೊಡ್ಡ ಕುಟುಂಬದ ಒಂದು ವ್ಯಕ್ತಿ, ಒಂದು ಪಕ್ಷದ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಆಯ್ತಲ್ಲ. ಯಾರ ಅಧ್ಯಕ್ಷನೋ ಸದಸ್ಯನೋ ಕರೀತಾರೆ ಅಂದರೆ ಅದೆಲ್ಲ ಅದಕ್ಕೆಲ್ಲ ಅವರು ಕಿವಿ ಕೊಡೋದಿಲ್ಲ, ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತಾಡೋದು ವೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ ಆಯ್ತಲ್ವಾ. ಬಹುಶಃ ಯಾರೋ ಹೇಳಿರ್ತಕ್ಕಂಥ ಅಧ್ಯಕ್ಷನು ಅವ್ರ ತೂಟಿಗೆ ಮುಚ್ಕೊಂಡ್ರೆ ಬೆಟ್ರ್ ಅಂತ ಕಾಣಿಸ್ತದೆ ಅಲ್ವಾ. ಸೊ ನಾನು ಇನ್ನೊಬ್ಬರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಶಿವಣ್ಣನ ರೇಂಜು, ಶಿವಣ್ಣನ ಲೆವೆಲ್ಲು, ನಮ್ಮ ಪಕ್ಷದ ಲೆವೆಲ್ಲು ಬೇರೆ ಇದೆ, ನಾವೆಲ್ಲ ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಲ್ಲ, ಸಾರಿ ಇರಲಿ ಓಕೆ. ಬೇರೆ ಇದ್ರೆ ಕೇಳಿ. ಸೊ ನಾಳೆ ಹೋಗ್ಬೇಕು, ರೆಡಿ ಮಾಡಬೇಕು. ನಾಳೆ ಸುಮಾರು 85 ಬಸ್ ಹೋಗ್ತೇವೆ, ಪರ್ಮಿಟ್ ಆಗಬೇಕು, ಟೈಮ್ ಇಲ್ಲ ನನಗೆ ಇಂಥದಕ್ಕೆಲ್ಲ ಹೇಳೋಕ್ಕೆ ಕೇಳೋಕ್ಕೆ ನಾನು ಟೈಮ್ ಇಲ್ಲ. ನಾನು ಮಾಡೋವಂಥ ಕೆಲಸಗಳು, ನಾನು ಭೇಟಿ ಆಗೋಂಥ ಕೆಲಸ ಜಾಸ್ತಿ ಇವೆ, ಅದು ನಾನು ಮಾಡ್ಕೊತೀನಿ. ಇಂಥದಕ್ಕೆಲ್ಲ ನಾನು ತಲೆ ಕೆರೆಸ್ಕೊಂಡು ಕೂರಬೇಕು. 4.5 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾನೆ ಇದೆ ಬಾಣಗಳು, ಯಾವ ಬಾಣಕ್ಕೂ ನಾನು ತಿರುಗಿ ನೋಡಿಲ್ಲ ನಾನು ಆಯ್ತಲ್ವಾ. ನನ್ನ ಕೆಲಸ ಜನದ ಮುಂದೆ ಹೋಗೋದಷ್ಟೇ, ಜನ ಸಂಘಟನೆ ಮಾಡೋದಷ್ಟೇ. ನನ್ನ ಇದಿರಲ್ಲ ನನ್ನ ಕಟ್ಟಾಳಗಳು, ಇವರೇ ನನಗೆ ಸೀದಕ್ಷೆ. ಅದು ಬಿಟ್ಬಿಟ್ರೆ ಯಾರೋ ಇದು ನಾನು ಇಂಥ ಮಾತಿಗೆಲ್ಲ ನಾನು ಬೆಲೆ ಕೊಡೋದಿಲ್ಲ, ಸಾರಿ. ಹಾಂ ಬೇರೆ
ಊರಿಗೆ.